ఈ వీడియో మీకు సింహాచలం గురించి తెలియజేయడానికి మరియు సింహాచలం రావాలంటే మీకు గైడెన్స్ కోసం తయారు చేస్తున్నాం. ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. సింహాచలం, సింహాచలం అంటే సింహం యొక్క పర్వతమని అర్థం. శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే గ్రామంలో ఉంది. విశాఖపట్నంకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామిని సింహాద్రి అప్పనగా కూడా పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం 52 కోట్ల రూపాయలు కలిగిన దేవాలయం ఇదే. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకి లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మే నెలలో వస్తుంది. గిరి ప్రదర్శన అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామివారిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదర్శన మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదర్శన చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. గిరి ప్రదర్శనం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదర్శనం జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు అందించి భక్తులకి సేవ చేస్తారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు పగల్పత్తు, 10 రోజుల తరువాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు. ఇప్పుడు గైడెన్స్. సింహాచల క్షేత్రం చేరుకోవాలంటే ముందుగా మీరు విశాఖపట్నం రావాల్సి ఉంటుంది. విశాఖపట్నం చేరుకోవడానికి మీకు 3 సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆర్టీసీ, రైల్వే అండ్ ఎయిర్లైన్స్. మీకు ఎయిర్పోర్ట్ నుంచి సింహాచలానికి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే మీకు రైల్వే స్టేషన్ నుంచి సింహాచలానికి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సింహాచలానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం 10ల సంఖ్యలో ప్రైవేట్ క్యాబ్లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలు నడుపుతుంది. సొంత వాహనాలు ఉంటే మీరు మీ టోల్గేట్ వద్ద రుసుము చెల్లించి ఆ వాహనాలతో పైకి చేరుకోవచ్చు. కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం వారు 4, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదర్శన, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలి గోపురం పక్కన లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇవి కాకుండా విశాఖపట్నం నలుమూల ప్రాంతాల నుంచి కూడా సింహాచలం పుణ్యక్షేత్రానికి చేరుకునే బస్ నెంబర్స్ని మీకు ఈ ఇమేజ్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సింహాచలం కొండ క్రింద నుండి పైకి దేవాలయం వరకు మెట్ల మీదుగా కానీ దేవస్థానం వారి ఘాట్ రోడ్డు మీద కానీ రావచ్చు. మెట్ల మీద రావాలనుకుంటే సుమారు 1000 మెట్లు ఉంటాయి. ఘాట్ రోడ్డు మీద రావాలనుకుంటే ఆర్టీసీ బస్సులో కానీ, ట్యాక్సీలో కానీ, లేదా మీ ఓన్ వెహికల్లో కానీ రావచ్చు. మీరు వైజాగ్లో చాలా ప్లేసెస్ తిరగాలనుకున్నా, పుణ్యక్షేత్రాలు తిరగాలనుకున్నా మీరు ఆర్టీసీ డే పాస్ తీసుకున్నట్లయితే మీకు ఎంతో మేలు. కేవలం 70 రూపాయలు మాత్రమే మీకు ఆర్టీసీ డే పాస్ 24 గంటలు పనిచేస్తుంది. మీకు ఈ డే పాస్ ఆర్టీసీ కాంప్లెక్స్లో లభిస్తుంది. మళ్ళీ ఆర్టీసీ బస్సులో అడిగిన కండక్టర్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ చాలామంది ఆలోచించేది బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ మీరు కొండపైకి వెళ్లే ముందు కింద చేసేయడం ఎంతో మేలు. ఎందుకంటే కొండపైన మీకు 2 రెస్టారెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అవి కూడా మీకు అంత ఫుడ్ ఫెసిలిటీగా ఉండదు.
నెక్స్ట్ వచ్చేసి స్టేయింగ్. కొండపైన మీకు సత్రములు ఉంటాయి, కానీ అవి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయని చెప్పలేము. సీజన్ టైంలో అయితే చాలా అవైలబిలిటీలో ఉండవు. కొండ కిందన మీరు రూమ్స్ తీసుకుంటే చాలా బెటరు. కొండపైన మీకు సత్రం కనుక తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉంది, లేదు అంటే మీరు అక్కడ కౌంటర్ దగ్గరకు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. నాన్ ఏసీ అయితే మీరు 400 రూపీస్ పే చేయాలి, ఏసీ అయితే మీకు 800 రూపీస్ పే చేయాలి. ఇవి కాకుండా మీకు దేవస్థానం వారు ఫ్రీ సత్రములు ప్రొవైడ్ చేశారు. ఆ డీటెయిల్స్ మీకు ఇమేజ్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఈ ఇమేజెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లంచ్. మీకు లంచ్ టైంలో మీకు మార్నింగ్ 10 o'clock టు ఆఫ్టర్నూన్ 2:30 వరకు మీకు అన్న సంతర్పణం ప్రొవైడ్ చేస్తారు. మీకు 5,000 మెంబర్స్ వరకు వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అదే నైట్ టైం డిన్నర్ అయితే ఓన్లీ 200 మెంబర్స్కే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా 7 to 8:30 ఓన్లీ. మీకు ఏదైనా హెల్ప్ లైన్ కావాలనుకున్నప్పుడు మీకు టెంపుల్ ఆపోజిట్లో సమాచార కేంద్రం అనే ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఏ వివరాలు అడిగినా వాళ్ళు పొలైట్గానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు ప్రసాదం వచ్చేసరికి పులిహార అండ్ లడ్డు అండ్ డ్రై ఫ్రూట్స్ ప్రసాదం లభిస్తుంది. పులిహార 200 గ్రాములు మీకు 8 రూపాయలు, లడ్డు ప్రసాదం మీకు 10 రూపాయలు, డ్రై ఫ్రూట్స్ 15 రూపాయలు. మీకు కొండపైన ఏటీఎం సెంటర్ అవైలబిలిటీ ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ మీకు ఎప్పుడు అందులో క్యాష్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీరు మీ క్యారీ బ్యాగులని, మొబైల్స్ని కానీ, చెప్పుల్స్ని కానీ మీరు స్టోర్ చేసుకోవడానికి నేను ఇమేజెస్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కాస్ట్ కూడా మీకు ఆ ఇమేజ్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఈ ఇమేజ్ని రిఫర్ చేస్తే మీరు అక్కడ గైడెన్స్ ఈజీగా లభిస్తుంది. టికెట్లు దొరికే స్థలాలు మీకు ఇమేజెస్లో ప్రొవైడ్ చేశాను. అన్ని పూజ టికెట్లు ఆలయంలోనే కప్పు స్తంభం దగ్గర ఇస్తారు. 100 రూపాయల దర్శన టికెట్లు గాలి గోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. 20 రూపాయల టికెట్లు క్యూ లైన్ మధ్యలోనే ఇస్తారు. మీకు క్యూ లైన్ ఆపోజిట్లో కౌంటర్ కూడా ఉంటుంది 20 రూపాయల టికెట్స్కి. ఈ వీడియోలో మీకు సింహాచలంలో పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి కళ్యాణ మండపం వివరాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మండపాలు అనేది ఎలా వేస్తారు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ డీటెయిల్స్ అనేవి ఇమేజెస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి కాకుండా మీకు సింహాచలంలో ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే మీకు అంబులెన్స్ కూడా ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. మీకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కోసం సఫర్ అవ్వాల్సిన ఉండదు. మీకు సింహాచలం కొండపైన ప్యూర్ మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.